నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవంటి న్యూస్. డీటెయిల్స్ చూస్తే, సిద్దిపేట జిల్లా గజ్వేల్ శ్రీ సీతారామ ఉమామహేశ్వర ఆలయంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోపూజ, అమ్మవారికి లక్ష పుష్పార్చన, సామూహిక వాసవి పారాయణం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు, మహా అన్నదాన ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య, సిద్ది భిక్షపతి, నంగునూరి సత్యనారాయణ, జగ్గయ్య శేఖర్, శంకర్ పంతులు పాల్గొని మాట్లాడారు. సముద్రాల నారాయణ చేయడం అభినందనీయం. ఈ కార్యక్రమంలో ఉదయం నుంచి కూడా అమ్మవారికి అభిషేకాలు, అలాగే కుంకుమార్చనలు, లక్ష పుష్పార్చన, వాసవి పారాయణం చేయి ఆ జగజ్జనని మన కులదైవము మనందరినీ కూడా రావాలని, మానవాళి కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ, సమృద్ధిగా వర్షాలు కురవాలి, పంటలు మంచిగా పండాలి అనేటువంటి ఆలోచనతోటి అమ్మవారిని వేడుకుంటూ, అలాగే మన అద్భుతమైనటువంటి శ్రీ వాసవి శ్రీ కమలం వాసవి గుడి నిర్మాణం కూడా అతి త్వర